ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీగణపతియే నమః ఓం చంద్రగాయ నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి ఏప్రిల్ 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని మనం ఒకసారి చూసుకుంటే తులలో కేతువు మకరంలో శని కుంభంలో శుక్రకుజులు అలాగే మీనంలో గురుడు అలాగే మేషంలో రవి బుధ రాహువులు సంచారం చేస్తున్నారు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటికి దృష్టిని బట్టి మరి వృశ్చిక రాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి ఈ వారంలో మీకు ఆరోగ్యం కొంచెం ఇబ్బందులు కలిగించే సంఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఖర్చులు కూడా ఎక్కువగా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా ఏదో ఒక రకమైన ఆటంకాలు కానీ ఇబ్బందులు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ఆ పనులు కూడా మధ్యలో ఆగిపోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల మీరు ఒక రకమైన డిప్రెషన్కి లోన్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఒక రకమైన నిరుత్సాహం ఆవరిస్తుంది అలాగే 19-20 తేదీల్లో మాత్రం ఆర్థికంగా కొంచెం పురోభివృద్ధి లభిస్తుంది ప్రయాణాలు కూడా మీరు చేయాల్సి వస్తుంది దానివల్ల ఖర్చులు కూడా పెరుగుతాయనే విషయాన్ని గమనించాలి 21-22 తేదీల్లో ఖచ్చితంగా ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్యం కూడా మీకు సహకరించదు ఏదో ఒక రకమైన అనారోగ్య ఇబ్బంది ఉంటుంది 23వ తేదీన ఖచ్చితంగా కూడా ఉత్తి వ్యాపారాలకు సంతానానికి కూడా కొంచెం సానుకూలంగా ఉంటుంది ప్రయాణాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశి జాతకులు వారాంతంలో మాత్రం విద్యార్థులు వాళ్ళ యొక్క ప్రతిభను చూపించి వాళ్ళు ముందడుగు వేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రతిభను చూపించుకుని మంచి మంచి పురస్కారాలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆర్థిక లావాదేవీలు కూడా వారాంతంలో అనుసజనకంగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే గతం నుంచి ఎదుర్కొంటున్న సమస్యలని కూడా వారాంతంలో కొన్ని తీరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల వ్యాపారస్తులు కూడా వారాంతంలో మంచి లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులు కూడా సమస్యలన్నీ తీరి మెల్లగా వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది గుర్తింపు రావడానికి కూడా అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులు కూడా మంచి శుభవార్తలు వినడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన అనేది క్రమం తప్పకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి 7 ఎర్రని పుష్పాలతో 7 ఎర్రని ఒత్తులతో దీపారాధన చేసి స్వామివారికి అర్చనాది అభిషేకాలు చేసి స్వామివారి యొక్క నామస్మరణం ఏ విధంగా చేసిన పల్ల స్వామివారి యొక్క నామస్మరణ నిత్యం చేస్తే కనుక చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడతారనే విషయాన్ని గమనించాలి సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం